డబ్బులు లేవు పథకాల అమలుకు నిధులు కటకట ఆచితూచి వ్యయం చేస్తున్న రేవంత్ సర్కార్ రైతు బంధు ఫ్రీ బస్సు పథకాలకే నిధులు మిగతా పథకాల జోలికి వెళ్లకుండా జాగృతలు త్వరలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు 500కే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభం ఈ రెండింటికే నెలకు 500 కోట్ల అవసరం నిధుల సర్దుబాట్లపై సర్కార్ ప్రత్యేక దృష్టి అప్పుడు తెలియదా మరి గిన్ని పైసలు ఖర్చు అవుతాయి అని చెప్పేసి అప్పుడేమో అలవిగాని హామీలు ఇచ్చి ఆగమైనరు జనాలను ఆగం చేసిండ్రు ఇప్పుడు మీరు ఆగమైతాండ్రు మీరు ఆగమైన ఊకోరు జనాలు కంపల్సరీ ప్రశ్నిస్తారు ఏవి 100 రోజులు అయిపా ఏమా ఇత్తమని 6 గ్యారంటీలు అని చెప్పేసి మెడ మీద కత్తాయి కూసుంటారు నిజంగా కూసుంటారు మీరు ఇప్పుడు ఇన్ని నాటకాలు ఎన్ని వేసినా ఊకోరు మీరు ఖాళీ పెట్టెలు పెట్టుండ్రి మీరు రెడ్ పెట్టెలు పెట్టుండ్రి ఏ పెట్టెలు పెట్టుండ్రి ఓపెన్ చేసి పెట్టుండ్రి కానీ జనాలు 100 రోజులు అయితే కంపల్సరీ ప్రశ్నిస్తారు కంపల్సరీ మీరు ఇస్తామన్న హామీలు మీరు ఏవైతే 420 హామీలు ఇచ్చారో 6 గ్యారంటీలు 6 గ్యారంటీల కింద 13 సబ్ గ్యారంటీలు మరి ఆడుంటాయి పైసలు ఇప్పుడు నేను ఇక్కడ నిధులు లేవని చెప్పేసి ఒక ముచ్చట చెప్పారు కదా ఇక్కడ నేను ఒక ముచ్చట తీసుకుంటానుల్లా రైట్ ఇక్కడ ఖజానా ఖాళీ అని చూపెట్టిరు రైట్ 7,700 కోట్లు రైతు బంధు నిధులు ట్రెజరీలో ఉన్న రైతు బంధు నిధులు అట్లనే వచ్చిన 60 రోజులలో 6,000 కోట్ల అప్పులు చేసిండ్రు ఈ 6,000 కోట్ల అప్పులు ఇవి చేసిండ్రు తర్వాత అందించిన సేవలకు గాను ట్యాక్స్ రూపంలో ఇక వివిధ రకాల నుంచి జనాల నుంచి వచ్చే ఆదాయం ఈ మొత్తం కలుపుకుంటే 30,000 కోట్ల ఆదాయము ప్రభుత్వ ఖజానా నిండిందని చెప్పేసి ముచ్చట్టిన పడతా ఉన్నాయి ఇక మరి ఈ 30,000 కోట్లు ఎటుపోయినాయి ఏం కథ ఈ 30,000 కోట్ల పని ఏం చేసింది సర్కారు ఈ 30,000 కోట్ల పని ఏం చేసింది దానికి లెక్కలు చూపెట్టాలి ఈ 30,000 కోట్ల మీద శ్వేతపత్రం విడుదల చేయాలి అని చెప్పేసి బయట నుంచి అయితే ముచ్చట్లు వినబడతా ఉన్నాయి ఇక ఇంకో ముచ్చట ఇక సందిట్ల సడమియా లెక్క ఇంకో ముచ్చట మనకు బయటకు వినబడుతుంది ఏంటంటే ఈ 30,000 కోట్లు ఏవైతే ఉన్నాయో భారత్ న్యాయ జోడ యాత్ర ఏదైతే రాహుల్ గాంధీ కొనసాగిస్తాడు అని ముచ్చట్లు వినబడుతున్నాయో ఎట్లనే బస్సులు అట్లా ఇట్లా పెట్టిర్రో ఈ 30,000 కోట్లు కూడా ఎట్ ఏ టైంలో అకౌంట్లను ఫ్రీజ్ చేసిన తర్వాత డీఫ్రీజ్ అయినాయి ఇక ఈ ముచ్చట తెలిసిన ఎంబటి ఏం చేసిరయ్యా అంటే ఈ 30,000 కోట్లు రాహుల్ ఏదైతే భారత న్యాయ జోడ యాత్ర ఉన్నదో ఆ యాత్రకు తరలించిండ్రు అని చెప్పేసి ముచ్చట్లు నిలబడతా ఉన్నాయి ఈ 30,000 కోట్లు ఒకవేళ తరలియకపోతే ఈ 30,000 కోట్ల పని ఏం చేసిండ్రు తెలంగాణలో మీరు ఈ 30,000 కోట్ల పని ఏం చేసిరు తెలంగాణలో మీరు కంపల్సరీ లెక్కలు చూపెట్టాలి అని చెప్పేసి ముచ్చట్లు అయితే వినబడతా ఉన్నాయి ఇక మరి దీని మీద ఏం మాట్లాడతారు ఏం కథ తెలియదు త్వరలో 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు 500కే గ్యాస్ సిలిండర్ పథకాల ప్రారంభం అని చెప్పేసి ఈ 200 యూనిట్ల ఉచిత కరెంటు ముచ్చట్లు కూడా చాలా కొర్రీలు వినబడుతున్నాయి రైతు బంధు ఫ్రీ బస్సు పథకాలకి నిధులు ఆడ రైతు బంధు వచ్చింది ఆడోళ్ళ రానోళ్ళందరి కింద కామెంట్లలో పెట్టుండ్రి మరి ఇక ఏం కథ ఏంది తెలియదు కానీ మొత్తం రైతు బంధు ఇచ్చినామని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటుర్రు గప్పాలు కొట్టుకుంటుర్రు మొత్తం మీద రైతు బంధు నిధులు ఇంకా వచ్చిన పాపాన ఓలే ఇక రైతు బంధుకే ఫ్రీ బస్సుకే పథకాలకు నిధులట ఆచితూచి వ్యయం చేస్తున్న రేవంత్ సర్కార్ అట ఇక నిధుల సర్దుబాటుపై సర్కార్ ప్రత్యేక దృష్టి అని చెప్పేసి అదే కదా మొత్తుకున్నది అసెంబ్లీ వేదికగా మీరు 6 గ్యారంటీలు ఎక్కడి నుంచి అమలు చేస్తారు ఏం కథ ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుకుంటారు ఆదాయ వనరులు ఏంది సోర్సెస్ ఏంది ఆదాయ వనరులను ఎట్లా పెంచుకుంటారు ఇంకో ముచ్చట చెప్పాలి రియల్ ఎస్టేట్ డమాలట ఎవరన్నా అసలు అక్రమాలకు పాల్పడకుండా ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వ సొమ్ము పెరుగుతుందంటే దానిపైనే ఏ సర్కారైనా దృష్టి పెట్టి అక్రమాలకు తావు లేకుండా ఆ ఆదాయ వనరులను పెంచుకునే మార్గాన్ని చూసుకుంటుంది దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి అసలు కొనుగోళ్లు అమ్మకాలు లేనే లేవట రియల్ ఎస్టేట్లా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని ఒక రకంగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక దాని మీద ఒక అవగాహన నాకు కావాలి దాని మీద ఒక అవగాహన వచ్చేంత వరకు నేను దాన్ని ముట్టుకోలేను దాని మీద ఒక నిర్ణయానికి రాలేను అని చెప్పేసి ఇక అవగాహన తెప్పించుకునేదనుక మరి ఇన్ని రోజులు ఏం చేసిండ్రు ఒక రాష్ట్రాన్ని ఏలుబడి చేస్తామని అనుకున్నోళ్ళే ఒక రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అయితా అని చాలా మంది డజన్ మంది అనుకున్నోళ్ళే మంత్రివర్గంలో ఉన్నోళ్ళు అందరూ మరి ఏం చేసిండ్రు అవగాహన తెచ్చుకోకుండా ఏదేంది ఏం కథ అని చెప్పేసి గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు రాయి వేసిండ్రు ఆ రాయి వేసినాక అయిపోయింది ఇక తెలంగాణ జనాలు ఆ గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు ఎవరాన్ని నమ్మిర్రు ఆ రాయిని నమ్మిర్రు ఆగమయ్యరు మొత్తం మీద ఇది కనబడతా ఉన్నది బయటనైతే తినబడుతున్న ముచ్చట ఏంటంటే ఆ 30,000 కోట్లు భారత్ న్యాయ జోడ యాత్రకు పోయినాయి అని చెప్పేసి ముచ్చట తినబడుతున్నాయి రైట్ ఇది ప్రధానంగా